ఏ టు జెడ్ హెల్త్ టిప్స్కి స్వాగతం. ఉసిరికాయకు ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉసిరికాయను సంస్కృతంలో ఆమ్లిక అని, అమృతఫల అని, శ్రీఫల, శివ అని పేర్లతో పిలుస్తారు. అదే తెలుగులో అయితే ఉసిరి లేదా రాచి ఉసిరి అని పిలుస్తారు. ఈ ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంది కాబట్టి విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధులను నివారించడంలో బాగా పనిచేస్తుంది. ఉసిరి శారీరక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ ఉసిరికాయలో పీచు పదార్థం అధికంగా ఉండి శక్తివర్ధక పోషకాలు కలిగి ఉంటుంది. విటమిన్ సి ప్రధానంగా ఉండి జింక్, కాపర్, ఫాస్ఫరస్, మాంగనీస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్ వంటి లవణాలన్నీ పుష్కలంగా ఇందులో కొవ్వు పదార్థాలు అతి తక్కువగా ఉన్నాయి. ఈ ఉసిరికాయలోని గుణాలు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి క్యాన్సర్ను కూడా దూరం చేస్తుంది. ఉసిరికాయలో సిట్రసాలలో ఉప్పు తప్ప మిగిలిన తీపి, పులుపు, కటు, తిక్త కషాయ రసాయలు కలిగి ఉంటుంది. ఈ ఉసిరికాయలో వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. పచ్చిగా పిండి రసం తీసినా, ఎండబెట్టి ఒగరులు చేసినా, గింజలు తీసి ఎండిన ఉప్పులను చూర్ణం చేసి రోటిలో వేసి పచ్చడి చేసినా, నిల్వ ఉండే ఊరగాయగా మార్చినా, కొంచెం వేడి చేసినా ఈ ఉసిరిలోని పోషక విలువలు అలానే పదిలంగా ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరికాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. జ్వరం వచ్చినప్పుడు ఉసిరికాయల రసాన్ని నెయ్యిలో వేడి చేసి సేవించాలి. అలా చేయడం వల్ల జ్వరం తగ్గుముఖం పడుతుంది. ఉసిరికాయలు వికారాన్ని తొలగిస్తాయి. ఉసిరికాయ తీసుకోవడం వల్ల ముసలితనాన్ని రానివ్వదు. పైల్స్ను మూలశంఖ అని కూడా అంటారు. పైల్స్ వచ్చినప్పుడు మజ్జిగలో తిప్పతీగ ఉసిరికాయ రసాలను కలిపి తాగాలి. త్రిఫల చూర్ణం అంటే ఉసిరిక చూర్ణానికి కరక్కాయ, తానికాయ చూర్ణాలను కలిపి సేవించడం వలన మూలశంఖకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఉసిరికాయలో మెదడును చల్లబరిచే గుణం ఉంది. ఉసిరికాయ కానీ, నిమ్మరసం కానీ, చింతపండు కానీ ఈ మూడింటిలో శరీరానికి రోగం రాకుండా చేసే గుణం చాలా ఎక్కువగా ఉంది. ఆహారంతో కానీ విడిగా కానీ వీటిని రోజు వాడుతుంటే ఆరోగ్యం బాగుండి ఆయువు అభివృద్ధి అవుతుంది. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఉసిరికాయను తీసుకోవటం వల్ల లేదా ఉసిరి రసం త్రాగటం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. కామెర్లు వచ్చినప్పుడు ఉసిరికాయను తీసుకోవటం వలన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కామెర్లు వచ్చినప్పుడు ఉసిరికాయ రసంలో పసుపు కొమ్మును చూర్ణంగా చేసి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఉదయం పూట, సాయంత్రం పూట సేవించడం వలన కామెర్లు క్రమేణా తగ్గిపోతాయి. రోజు ఉసిరికాయను తీసుకొని ఉండటం వలన మలబద్ధకం తగ్గిపోతుంది. రక్తవృద్ధి కోసం ఉసిరికాయను ఎండబెట్టి చూర్ణం చేసి సాయంత్రం పూట ఉసిరికాయ పొడిలో తేనెను కలిపి తీసుకుంటే రక్తవృద్ధి అవుతుంది. రక్త విరేచనాలు అవుతున్నప్పుడు పూటకు ఒక గుప్పెడు రాచి ఉసిరికాయను తింటుంటే రక్త విరేచనాలు తగ్గుముఖం పడతాయి. మూర్ఛ వ్యాధి రోగస్తులు తరచూ మూర్ఛకు గురి అవుతూ ఉంటారు. ఉసిరికాయ లేదా ఉసిరిక చూర్ణం మరియు తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మూర్ఛ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ఈ ఉసిరి వలన వాంతులు, దద్దుర్లు, దురదలు, మూర్ఛలు వంటి చర్మ వ్యాధులు మరియు తెల్లబట్ట వంటి శ్రీరోగాలు, శిరోజాలకు, కంటి చెప్పుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.